సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలంటూ కేటీఆర్ రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు గత పదేళ్లు తెలంగాణను పాలించినప్పుడు నేతన్నల వెతలు ఎందుకు గుర్తుకు రాలేదని బండి సంజయ్ నిలదీశారు సిరిసిల్లకు పదిహేనేళ్లుగా ప్రాతినిధ్యం వహించిన కేటీఆర్ అప్పటి నుంచి నేతన్నల ఆకలి చావులు కొనసాగుతుంటే ఎందుకు నేతన్నల్ని సంక్షోభం నుంచి గట్టెక్కించలేకపోయారని అడిగారు బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్లూమ్ సంస్థలు మూతపడేలా చేసిందే భారాసా ప్రభుత్వమని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్కు ప్రకటించినప్పుడు మీకు సిరిసిల్ల గుర్తుకు రాలేదా అని అడిగారు సిరిసిల్ల నేతన్నల్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయశక్తిలో ప్రయత్నిస్తారని చెప్పిన బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ఆ బాధ్యత తనపై ఉందన్నారు